నిష్కళంక మాతా రక్షకుని మాతా మమ్మును కాచే మా దేవ మాతా నీ పుత్రుడే సని పుణ్య ఫలమునియగా దర్శనమిచ్చిన మార్గదర్శిని దర్శనమిచ్చిన మార్గదర్శిని నిష్కళంక మాతా రక్షకుని పితా పుత్ర పవిత్రాత్మకు స్తుతులు. దేవుని పరిశుద్ధ స్వరాన్ని వింటున్న మీకు మీ కుటుంబమునకు శాంతి సమాధానము కలుగునుగాక. అక్టోబర్ 13వ తేదీ 1960వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన. నికితా క్రుష్చేవ్, ఒక రష్యా అధికారి. నికితా క్రుష్చేవ్ ఇతడు ఒక రష్యా అధికారి. ఒకరోజు అమెరికాను సందర్శించి రష్యా దేశం కనిపెట్టినటువంటి అణుబాంబును గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆ అమెరికా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? తన కాలికి ఉన్నటువంటి షూ తీసి ఆ చెప్పు చూపిస్తూ, ఇదిగో మా దేశం అణుబాంబు కనిపెట్టింది, మీరందరూ మా రష్యా చేతిలో ఉన్నారు, ఇక మీరందరూ మా దేశం చేతిలో, మీ పని అయిపోయినట్లే అని చెప్పు చూపిస్తూ బెదిరించి మాట్లాడి వెళ్ళిపోయాడండి. మేమే సూపర్ పవర్. ఈ క్రుష్చేవ్ అనే రష్యా అధికారి అమెరికా అసెంబ్లీలో ప్రపంచం మొత్తానికి హెచ్చరిక చేసి వెళ్ళిపోతూ, ఇదిగో అణుబాంబు తయారు చేశాము, మా ల్యాబొరేటరీలో రెడీగా ఉంది, దాన్ని ప్రయోగించబోతున్నామని చెప్పి వెళ్ళిపోతే ఇది విన్న ప్రపంచం మొత్తం కంగారు పడిపోయిందండి. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిశుద్ధ పాపు గారు, 23వ జాన్ పాపు గారు వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బిషప్ లిబేరియా గారికి చెప్పి, మీరు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీసభకు ఒక లేఖ వ్రాయండి, అక్టోబర్ 12-13 తారీఖుల్లో రాత్రంతా కూడా అందరూ జాగరణ ఉండి జపమాల చెప్పండి అని 23వ జాన్ పాపు గారు విశ్వవ్యాప్తంగా ఉన్న కతోలిక ప్రజలకు పిలుపునిచ్చారంట. అక్టోబర్ 12-13 రాత్రి ఎముకలు కొరికే చలిలో ఫాతిమా పుణ్యక్షేత్రంలో భక్తులందరూ కూడా రాత్రంతా, ఫాతిమా నగరంలోనే కాదు విశ్వవ్యాప్తంగా ఉన్న కతోలికలందరూ జపమాల చెప్తూ ఉంటే, ఆ రాత్రి అమెరికా నుండి తిరిగి రష్యా వెళ్ళిపోయినటువంటి నికితా క్రుష్చేవ్ ఏం చేస్తున్నాడో తెలుసా? మాస్కోకు వెళ్ళిపోయి, రష్యా దేశంలో ఉన్న మాస్కోకు వెళ్ళి కొత్తగా తయారు చేసిన ఆ న్యూ మిసైల్, ఆ అణుబాంబును పరీక్షిస్తూ ఉన్నాడంట. ఇది ఎలా ఉంది ఏంటి అని పరీక్షిస్తూ ఉంటే, ఒకవైపు కతోలిక శ్రీసభ అంతా జపమాల జపిస్తూ ఉంటే, ఇంకోవైపు మాస్కోలో నికితా క్రుష్చేవ్ అణుబాంబును పరిశీలిస్తూ ఉన్నాడు. రెండు ఒకే టైంలో జరుగుతూ ఉంటే, అణుబాంబును పరిశీలిస్తున్న క్రమంలో అది ప్రమాదవశాత్తు పేలిపోయి అక్కడికక్కడే పేలిపోయిందంట. ఇతర దేశాల మీద ప్రయోగిద్దామనుకున్నాడు, కానీ అది అక్కడికక్కడే పేలిపోయి సుమారు 300 మంది అక్కడికక్కడే చనిపోయారు. నికితా క్రుష్చేవ్తో సహా, చెప్పు చూపించి బెదిరించాడే వాడితో సహా అక్కడికక్కడే చనిపోయారట. రష్యా దేశంలో ఉన్న అనేక మంది ప్రభుత్వాధికారులతో సహా ఈ బాంబు తయారు చేసిన చాలామంది సైంటిస్ట్స్, టెక్నీషియన్స్ కూడా అక్కడే చనిపోయారంట. ఇదంతా ప్రపంచం రకరకాల కారణాలు చెప్పింది. సమ్ టెక్నికల్ ప్రాబ్లం అన్నాడు ఒకడు, ఇంకో ప్రాబ్లం అన్నాడు ఇంకొకడు, రకరకాల కారణాలు. కానీ శ్రీసభ చెప్పే ఒకే కారణం ఏంటంటే, ప్రజలు మోకరించి జపమాల చెప్తున్న సమయంలోని ఇది జరిగింది కాబట్టి ఇది జపమాల శక్తి ప్రభావం అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు, ఇలాంటి చారిత్రక ఆధారాలు నాలాంటి వారు, మీలాంటి వారు ప్రపంచానికి బయటకు చెప్పకపోతే ఈ సత్యాలు ఎప్పటికీ కూడా సమాధి అయిపోయి ఉంటాయి, బయటకు రానివ్వరండి. ఏ మీడియా కూడా దీన్ని ప్రచారం చెయ్యదు, బయటకు రానివ్వరు. ఎందుకంటే ఇది మతానికి సంబంధించింది, మరియ తల్లికి సంబంధించింది కాబట్టి మరియ తల్లి పాదాల కింద నలిగిపోతున్న సైతానుడు
ఈ విషయాలు ఎందుకు బయటికి రానిస్తాడు ఒకసారి చెప్పండి. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న అరాచకాలు ఆగాలి అంటే జపమాలే మన ఆయుధం అని నమ్మండి ప్రియులకు దేవుని బిడ్డలారా. మరొక చిన్న జరిగిన సంఘటన మీ ముందు ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్ అనే ఒక వ్యక్తికి ఒక రాత్రి తన తల్లి తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉందని ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చిందండి, ఫోన్ వచ్చింది. అయితే ఫిలిప్ తన ఉన్న చోటు నుంచి తన తల్లి ఉన్న చోటుకి వెళ్ళాలంటే కారులో సుమారుగా 4 గంటల ప్రయాణం. అయితే తల్లికి బాగోలేదు, అర్జెంటుగా ఎమర్జెన్సీ అని తెలుసుకొని రాత్రికి రాత్రే కారులో బయలుదేరాడండి. కొంత దూరం వెళ్ళేసరికి చిమ్మ చీకటి, ఆ చీకటిలో దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయాడు, ఏ దారి కానరాలేదు. చిమ్మ చీకట్లో ఒకవైపు భయం, మరోవైపు పోనీ ఆగి తెల్లవారు వెళ్దామంటే కొన ఊపిరితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లి అనారోగ్య పరిస్థితి. ఏది ఏమైనతేనేమి ముందుకు వెళ్దామని చేతిలో జపమాల పట్టుకొని అలా జపమాల చెప్తూనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ ఫిలిప్ అలా వెళ్తున్న తన ప్రయాణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా జపమాల కిందకు పడిపోయిందంటండి. కార్ డ్రైవ్ చేస్తూనే ఇలా వెళ్తున్నాడు కదా, జపమాల క్రిందకు పడిపోయిందంట. అలా డ్రైవ్ చేస్తూనే జపమాలను క్రింద నుండి తీసే క్రమంలో తనకు తెలియకుండానే తన కాలు బ్రేక్ మీద అలా పడగా సడన్గా కారు ఆగిపోయిందంటండి. బ్రేక్ మీద కాలు వేసాడు కదా, సడన్గా కారు ఆగిపోతుంటే ఈలోగా జపమాల తీసుకొని ఇలా చూస్తుంటే ఒక ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోతుందంటండి. అప్పుడే అంటే అక్కడ రైల్వే గేట్ లేదు, ఎందుకంటే ఎక్కడో మారుమూల పల్లెల్లో నుంచి వెళ్తున్నాడేమో, రైల్వే గేట్ లేదు. ఉన్నట్టుండి ఆ చిమ్మ చీకట్లో అలా ఎందుకు జపమాల కిందకు పడిపోయిందో, ఎందుకు జపమాల తీసే క్రమంలో ఎందుకు తన కాలు తనకు తెలియకుండానే బ్రేక్ మీదకు వెళ్ళిపోయిందో తెలియకుండానే ఇలా చూస్తే ఆశ్చర్యపోయాడు. 100 కిలోమీటర్ల స్పీడ్తో అప్పుడే ట్రైన్ వెళ్తుంది, ఒకవేళ బ్రేక్ మీద కాలు వేయకపోతే మన ఊహకు కూడా మనం ఊహించుకోలేము ప్రియులకు దేవుని బిడ్డలారా. జపమాల ప్రార్థన ద్వారా మాత్రమే తనకు ప్రమాదం తప్పిందని భావించాడు. అంత మాత్రమే కాదు, వెళ్ళి చూసేసరికి దారి పొడుగున జపమాల చెప్పిన జపమాల ప్రభావం ఏమో, కొన ఊపిరితో ఉంది నీ తల్లి, స్టార్ట్ ఇమీడియట్లీ అని సమాచారం వచ్చింది. ఇంటికి వెళ్ళి చూసేసరికి తన తల్లే తనకు కాఫీ చేసి అందించిందంట. బాబు నిజంగా బాగోలేదు, కానీ ఆ తల్లి ప్రార్థన నన్ను మరలా లేవనెత్తింది అని, తల్లి కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం చూసి అమ్మా ఇది నీ జపమాల ప్రభావం అని ఫిలిప్పు ఆ తల్లికి వందన సమర్పణ చేశాడంట ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రార్థన చేద్దాం. అమ్మా నా జీవితంలో కూడా నేను ఎక్కడ కురికిపోయాను, నీ ఆత్మ శరీరాలు రెండు కూడా నువ్వు కాపాడుకొని స్వర్గానికి వెళ్ళగలిగావు. నా జీవితంలో ఆత్మనే కాపాడుకుంటూ శరీరాన్ని నేను కోల్పోతున్నానేమో, యేసుప్రభు చెప్పే మాటలు నా చెవులలో ప్రతిధ్వనిస్తున్నాయి తల్లి. ఓ మానవుడా, లోకమంతయు సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అన్న మాటలు. తల్లి ఆత్మను ఏ సందర్భంలో కూడా తాకట్టు పెట్టకుండా నీలా నీ ఉన్న చోటునే నేను కూడా చేరే కృప నాకు ప్రసాదించు తల్లి అని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన దేవుని చేరి మనము సైతము ఆ తల్లితో సహా దేవుని సన్నిధిలో చేరి ముఖాముఖిగా ఆయనను దర్శించు భాగ్యము ఆ తల్లి ప్రార్థన జపమాల ప్రార్థన మనందరకు ప్రసాదించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు సదాకాలం మీకు తోడగునుగాక. ఆమేన్.